లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఈ వీడియో చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యమైన మూడు విట్నెసెస్ని, మూడు సాక్ష్యాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంతేకాదు దానికి సంబంధించిన అనేక అంశాలు కూడా నేను ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి పూర్తిగా చూడండి, అసలు యేసుక్రీస్తు వారిని ఎందుకు చంపారు, ఎందుకు ఆయనకి మరణశిక్ష విధించారు, ఎందుకు ఆ శిక్షను విధించారు, వాళ్ళు ఎందుకు చంపాలనుకున్నారు. ఎందుకంటే తప్పేమీ దొరకలేదు వాళ్ళకి, ఏ తప్పు దొరకలేదు వాళ్ళకి, ఒకే ఒక తప్పుని గురించి మాత్రం వాళ్ళు వేలెత్తి చూపించారు. ఎందుకు అంటే ఆయన గురించి ఆయనే చెప్పుకున్నాడు కాబట్టి. ఆయన గురించి ఏమని చెప్పుకున్నాడు అంటే, నేను దేవుణ్ణి కుమారుణ్ణి అని. సో వన్ అండ్ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్, వన్ అండ్ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్, ఈయనే దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కాబట్టి ఆయన బంధించారు, చిత్రహింసలు చేశారు, శిల్వ శిక్షకు తీసుకువెళ్లారు. అయితే కొంతమంది అజ్ఞానులకు మూర్ఖులకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు యేసుక్రీస్తు వారు దేవుడు అని కానీ దైవ కుమారుడు అని కానీ బైబిల్ ఎక్కడ లేదు, ఆయన చెప్పుకోలేదంటారు. అసలు ఆయన్ని సిలివేసిందే అందుకురా నాయన, ఆయన్ని సిలివేసిందే యేసుక్రీస్తు వారు సన్ ఆఫ్ గాడ్గా తెలిపినందుకు, నేను దేవుని కుమారుడిని అని చెప్తున్నందుకే, దేవుడిని గ్రహించినందుకే, నేను దేవుడిని అని వీడు చెప్పుకుంటున్నాడు, దైవ కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కాబట్టే. అందుకే ఆ కారణం వల్లనే మేము పట్టుకున్నాం, శిక్ష వేయండి అని పొంతు పిల్లాతు దగ్గర కూడా వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఇది నిజం. కాబట్టి ఆయన నేను దేవుని కుమారుణ్ణి, వన్ అండ్ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పటం ఎంత సీరియస్ ఎందుకయింది? ఇది నిజమో కాదో తెలియదు, కానీ ఎంత సీరియస్గా తీసుకున్నారు అంటే, వాళ్ళు ఏ తప్పు యేసులో కనపడలేదు, ఏ చిన్న పొరపాటు నిందా కూడా క్రీస్తుపై అలాంటిది కనపడలేదు. ఈ విషయంలో మాత్రం, అంటే దేవుని కుమారుడు అని చెప్పుకునే విషయంలో మాత్రం ఎందుకు అంత సీరియస్ అయిపోయారో ఆలోచించేయండి. ఎందుకంటే యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా వాళ్ళు నమ్మలేదు, వాణ్ణి మెస్సయ్యగా స్వీకరించలేదు కనుక. మరి ఎలా నమ్ముతారు? యేసు మూడవ రోజున లేస్తానని చెప్పాడు, చెప్పిన ప్రకారం మూడవ రోజున లేపితే, దేవుడు మూడవ రోజున తన కుమారుడిని లేపితే ఆయన దేవుని కుమారుడే, ఖచ్చితంగా నమ్ముతారు, ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ పునరుద్ధానం జరగలేదనుకోండి, పునరుద్ధానం జరగకపోతే, ఆయన మళ్ళీ తిరిగి బ్రతకకపోతే, ఆయన చరిత్రకారుల్లో ఒకటిగా మిగిలిపోతాడు, చరిత్ర గ్రంథాల్లో ఎక్కేటువంటి ఒక వ్యక్తిగా మిగిలిపోతాడు. అందరిలో చరిత్రకారులందరితో పాటు ఈయన కూడా ఒకటిగా ఉంటాడు తప్ప, దైవకుమారుడిగా, దేవునిగా, ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉండడు. ఆయన దేవుడిగా ఉండడు, దైవకుమారుడిగా ఉండడు. కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ప్రాముఖ్యత, అందుకే యూదుల్లో కానీ, పరిసర్యల్లో కానీ, శాస్త్రుల్లో కానీ, ఆ రోమా సామ్రాజ్యంలో కానీ, ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్రాముఖ్యమైన ఇష్యూ అయ్యింది. ఎందుకు అంటే ఆయన నిజంగా దేవుడు కుమారుడైతే దేవుడు ఆయన్ని లేపుతాడు, దేవుడు ఆయన బ్రతికిస్తాడు అనే ఆలోచనతో చూస్తున్నారు అందరూ. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, మరి దేవుడు లేపాడా లేదా? దేవుడు లేపాడు. దానికి ఆధారాలు కావాలి, చెప్తే నమ్మరుగా. దానికి ఆధారాలు ఉండాలి, సాక్ష్యాలు కూడా ఉండాలి, అప్పుడే అది స్పష్టమైనటువంటి రీతిలో కరెక్ట్ అవుతుంది. సో అలాంటివి మూడు అంశాలు మీకు తెలియజేస్తాం. ఈ మూడు అంశాలతో పాటు ఇంకా కొన్ని అంశాలు కూడా తెలియజేస్తాం. దాంట్లో మూడు ఫ్యాక్ట్, దాంట్లో మొదటి ఫ్యాక్ట్, ఫ్యాక్ట్ నెంబర్ వన్, ఖాళీ సమాధి, ఎంప్టీ టాంబ్. ఈ ఖాళీ సమాధి దొరకటం, ఇది కేవలం బైబిల్లో మాత్రమే కనపట్లేదు, ఆర్కియాలజిస్టులు అలాగే హిస్టారికల్ పర్సన్స్ అలాగే కొంతమంది రచనకారులు, చరిత్రకారులు వీళ్ళంతా కూడా అందరూ కూడా ధృవపరిచేటువంటిది ఏంటి అంటే, ఖాళీ సమాధి. ఎస్, జీసస్ సమాధిలో లేడు, ఆ సమాధి ఖాళీగా ఉంది. సో ఎంప్టీ టాంబ్, యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉంది అని మొదటి కొరింథీ 15లో కనబడుద్ది. అంతేకాదు ఆరు ఇండిపెండెంట్ సోర్సెస్ కూడా వాటి గురించి వివరణ ఇచ్చింది. ఆరు గ్రంథాలు అంటే నలుగురు సువార్తికులతో పాటు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, అలాగే అపోస్తలుడైనటువంటి లూకా గారు కూడా రాశారు. సో ఆరు విట్నెసెస్, నలుగు సువార్తలు, అపోస్తలులు ఇద్దరు రాసినటువంటి, వేరువేరు కాలాల్లో రాశారు, పైగా అది కూడా. సో వేరువేరు కాలాల్లో వేరువేరు పర్సన్స్ రాసినటువంటి ఆరు ఇండిపెండెంట్ సోర్సులు కూడా వాటిని ఖాళీ సమాధిగా గుర్తించాయి, వాటిని ఖాళీ సమాధి ఉంది అని తెలిసి. ఏదో ఒకరిద్దరు రాయలేదు అది. సో ఇండిపెండెంట్గా ఆరుగురు రాశారు, మత్తయి, మార్కు, యోహాను, లూకా, అలాగే మొదటి కొరింది అపోస్తల కార్యాల్లో కూడా ఉంటుంది. సో ఎన్ని విట్నెసెస్ కనబడుతున్నాయి మనకి, ఇవన్నీ ఒక కాలంలో కాకపోయినా క్రీస్తు చనిపోయినటువంటి 100 సంవత్సరాల లోపే వ్రాయబడ్డాయి. సో ఎప్పుడో రాయబడ్డది అంటే అది మీరు నమ్మరేమో, కానీ క్రీస్తు సమయంలోనే ఆ 100 సంవత్సరాల లోపే రాయబడినటువంటి గ్రంథాలు అవి. అందుకే ఈ యొక్క ఆరు ఇండిపెండెంట్ సోర్స్ కూడా మనకు ఫ్యాక్ట్స్ అవుతున్నాయి. ఏదైనా ఒక విషయం, ఒక ఈవెంట్ నమ్మాలంటే 1-2 సాక్ష్యాలు, ఆధారాలు కలవాలి మనకి. సాక్ష్యాలు లేదా ఆధారాలు సరిపోతాయి, కానీ అలాంటిది ఆధారాలు సాక్ష్యాలు పెరిగితే కాన్ఫిడెంట్ కూడా పెరుగుతుంది, అంటే దాని యొక్క ఫ్యాక్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని ఆరు రచనల్లో, ఆరు రకాల రచనల్లో కనబడుతుంది కాబట్టి ఇది మరింత దృఢపరచడమైంది. సో ఖాళీ సమాధి ఉంది అని చెప్పడానికి ఈ ఆరు ఆధారాలు, ఈ ఆరు సోర్సెస్ ముఖ్యం. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సువార్త గ్రంథాల్లో రాసిన విధంగా మగ్ధలేని మరియా,
మగ్ధలేని మరియా మొదట చూసింది, మొదట గ్రహించింది, మొదట సమాధి దగ్గరికి వెళ్ళింది. సో ఖాళీ సమాధిని చూసింది. అంతేకాదు, ఈ మగ్ధలేని మరియా చారిత్రక గ్రంథాల్లో కూడా లిఖించబడ్డది. ఎందుకంటే ఆమె మొదటి సాక్షిగా అక్కడ కనబడుతుంది. అందుకే ఆమె సాక్ష్యం తర్వాత సమాజానికి ఆధారమైంది. ఇప్పుడు కూడా ఆమె ప్రస్తావన మనం చేస్తున్నాం, బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ఆమె సాక్ష్యం అక్కడ కనబడుతుంది. ఆమె ఒక విట్నెస్, ఆమె ఒక సాక్షి. ఆమె ఇతరులకు చెప్పిన తర్వాత కొంతమంది మనుషులు కూడా వచ్చారు. సో మెన్ అని ఉంటుంది. కొంతమంది మనుషులు కూడా వచ్చారు, చూశారు. వారు కూడా ఖాళీ సమాధిని కనుగొన్నారు. ఖాళీ సమాధిని చూశారు, ఆయన అక్కడ లేడు అని గ్రహించి, ఆయన లేకపోవడానికి కూడా గ్రహించారు. కాబట్టి సమాధి ఖాళీగా ఉంది అనడానికి ఎన్ని ఆధారాలు మనకు తెలుస్తున్నాయి. అంతేకాదు, యూదుల యొక్క అథారిటీ, జూయిష్ అథారిటీ ఉంటుంది. యూదులు, శాస్త్రులు, పరిసర్యులు, అక్కడ ఉన్నటువంటి ప్రతి వారు ఈ సంభవం గురించి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అనుక్షణం, ప్రతిక్షణం యేసుక్రీస్తును గమనిస్తూ ఉన్నారు. సమాధిలో సిలువ వేసినప్పటి నుంచి, సమాధిలో పెట్టినప్పటి నుంచి, అలాగే శిష్యులు ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారనే ప్రతి అంశం మీద వాళ్ళు గ్రహిస్తున్నారు. వాళ్ళు ఒక కన్నేసి ఉంచారు. అలాంటి జూయిష్ అథారిటీ కూడా, యూదుల ప్రభుత్వం కూడా అక్కడ పక్కాగా సిలువ శిక్ష వేసినటువంటి వారు కూడా ఊరుకోరు కదా, అలాంటి వారు కూడా అక్కడ సాక్షులుగా ఉన్నారు. వారు కూడా ఖాళీ సమాధికే సాక్షులు. ఖాళీ సమాధినే చూశారు కాబట్టి వాళ్ళు కూడా ఖాళీ సమాధికే సాక్షులుగా ఉన్నారు. సో ఖాళీ సమాధినే చూశారు వాళ్ళు. ఇకపోతే ఫ్యాక్ట్ నెంబర్ 2, రెండవ ఫ్యాక్టర్, రెండవ సత్యం ఏంటంటే అపియరెన్స్. సో సమాధి ఖాళీగా ఉండి యేసుక్రీస్తు కనబడకపోతే వేరేలా ఉండేది, కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ కనబడ్డాడు. ఇది మనకు రెండో ఫ్యాక్ట్. ఆయనను కల్లారా చూసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, ఆయన కనిపించినటువంటి వారే సాక్షులు, వాళ్లే విట్నెసెస్ ఇక్కడ. సో అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్టర్ డెత్, ఆయన చనిపోయిన తర్వాత మరలా కనిపించడం ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి అంటే ఒకరికో ఇద్దరికో కనిపించలేదు, గుంపులుగా కనిపించాడు, ఒకేసారి కనిపించాడు. సో ఇండివిజువల్గా కూడా కనిపించాడు. ఇది భ్రమ కాదు, ఇమాజినేషన్ అంతకన్నా కాదు. పైగా భోజనం చేశాడు, అక్కడ ఉన్నాడు, తిరిగారు. సో అన్నీ చూసినటువంటి సాక్షులు ఉన్నారు. ప్రాముఖ్యుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి గ్రంథాల్లో సాక్షులను గురించి తెలియజేశాడు. ఎవరి గురించి రాశారు, ఎవరు ఆయన్ని చూశారు, ఎవరు దానికి సాక్షులు ఎవరు అనేది చూస్తే గనక మొదటగా ఆయన పేతురు గారికి కనిపించారు. సో పేతురు దీనికి సాక్షిగా కనబడతారు. తర్వాత 12 మందికి కనిపించాడు. సో 12 మంది కూడా ఇక్కడ సాక్షులుగా కనపడతాడు. 12 మంది అపోస్తులు కూడా ఇక్కడ సాక్షులుగా కనపడతాడు. ఆ తర్వాత 500 మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి కొంతమంది సహోదరులకు కనబడతాడు. సో బ్రదర్స్, 500 బ్రదర్స్కి కనబడతారు. సో శిష్యులందరికీ ఒకేసారి కనిపించారు అక్కడ. సో ఇండివిజువల్గా కాదు, ఒకరిది ఇమాజినేషన్, ఒకరిది భ్రమ, లేకపోతే ఒకరిది ఊహ అనుకుంటే 500 మంది సాక్షులు ఉన్నారు ఇక్కడ. సాక్షులు కనబడుతున్నారు. ఆ తర్వాత యాకోబుకు కనిపించాడు. యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబుకు కూడా కనిపించాడు. ఆయన కూడా యేసుక్రీస్తు వారిని చూశాడు. ఆయన కూడా ఒక సాక్షి. ఆ తర్వాత అందరూ అపోస్తులకు కనిపించాడు, అందరు శిష్యులకు కూడా కనిపించాడు. సో ఇక్కడ అందరు శిష్యులు కూడా, అపోస్తులు కూడా సాక్షులు ఇక్కడ. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు నాకు కూడా కనిపించారు అని పౌలు గారు రాస్తాడు. అంటే పౌలు గారికి కూడా అక్కడ యేసుక్రీస్తు వారు కనిపించారు. అందుకే ఆయన ఎంత కఠిన హృదయం కలిగినటువంటి వాడు, క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, ఇప్పుడు దేవునికి సాక్షిగా మారిపోయాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా యేసుక్రీస్తు వారిని చూశారు కాబట్టే అక్కడ సాక్షిగా ఆయన కనబడుతున్నాడు. యేసును చూసిన వ్యక్తులు వీళ్ళంతా కూడా సాక్షులే. సో వీళ్ళంతా ఒకరిద్దరు కాదు కదా, ఎంతమంది సాక్షులు కనబడుతున్నారు. సో ఐ విట్నెస్, సో కళ్ళతో చూసినటువంటి వ్యక్తులు, మాట్లాడినటువంటి వ్యక్తులు, ఆయనతో సంచరించినటువంటి వ్యక్తులు ఇక్కడ కనబడుతున్నారు. అంతేకాదు, ఆయన పునరుద్ధానంను 4 సువార్తలు రాశారు, ధృవపరిచే కూడా. సో ఇండివిజువల్గా ఉన్నటువంటి సువార్తలు 4 కూడా రాశాయి. కొందరితో మాట్లాడారు, భోజనం కూడా చేశారు. చనిపోయి బ్రతికిన తర్వాత వ్యక్తిగతంగానూ కలిశారు, అలాగే గుంపులు గుంపులుగా అంటే గ్రూప్గా అనేక మందితో కూడా కలిశారు, అనేక మందితో కూడా మాట్లాడారు. ఆయన్ని చూడటం గమనించారు, వారు కళ్ళారా చూశారు. పైగా వేళ్లలో పేతురుకు, అపోస్తులకు కూడా ఎక్కువ అనుభూతి ఉంటుంది, ఎక్కువ అనుభవం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా సంచరించిన వ్యక్తులు వాళ్లే కాబట్టి వీళ్ళకు ఎక్కువగా ఈ యొక్క అనుభూతి కలిగేటువంటి అవకాశం. పైగా క్రీస్తుగా ఆయన కనబడ్డాడు. పైగా సందేహం కలిగినటువంటి తోమ వాళ్ళతో సహితం భ్రమపడకుండా ఉండాలి అంటే చేతుల్లో వేలు పెట్టి చూస్తాననేటువంటి వాళ్ళు ఉన్నారు. చేతుల్లో వేలు పెట్టి కూడా చూస్తారు. సో సాక్ష్యం అదే, ఆయన మరణాన్ని ధృవీకరించిన తర్వాత లేచాడు అనే అభిప్రాయం కోసం చేతుల్లో వేలు పెట్టి కూడా చూస్తారు. సో ఇది దృఢమైన సాక్ష్యం ఇంకా ఉంది. సో ఇంతమంది ఐ విట్నెసెస్, కల్లారా చూసిన వ్యక్తులు కనబడుతున్నారు. ఇకపోతే ఫ్యాక్ట్ నెంబర్ 3, థర్డ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే శిష్యుల యొక్క విశ్వాసం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత శిష్యులంతా కూడా నిర్వీర్యం అయిపోయారు, సొమ్మసిల్లిపోయారు, నమ్మకం కోల్పోయారు. వారి వారి నమ్మకాలు చల్లారిపోయినాయి, విశ్వాసాలు దాచుకున్నారు, అదంతా తగ్గిపోయింది, వాళ్ళ పవర్ ఇప్పుడు లేదు. సో మిగతా వాళ్ళంతా గ్రహిస్తున్నారు, వీళ్ళు మాత్రం భయపడుతున్నారు.
యూదుల నమ్మకం ప్రకారం మెస్సయ్య మళ్ళీ రెండోసారి వస్తారన్న నమ్మకం వాళ్ళకి లేదు. వాళ్ళ నమ్మకం అంతా కూడా ప్రపంచాన్ని ఒకేసారి వచ్చేటువంటి సమయం, అది అంతం సమయంలో, అది కూడా తీర్పుకు తీసుకువచ్చే సమయంలో మాత్రమే పునరుద్ధానం ఉంటుంది. ఈ పునరుద్ధానం ఎండ్లోనే జరుగుద్ది అని వాళ్ళంతా నమ్ముతారు తప్ప ఇలా ఇండివిజువల్ రిజరక్షన్ జరుగుతుంది అని వాళ్ళు ఊహించలేదు. వ్యక్తిగతంగా ఒకరు పునరుద్ధానం చెందుతారు అని నమ్మలేకపోతున్నారు వాళ్ళు. అందుకే ఆయన మెస్సీగా స్వీకరించలేకపోయారు వాళ్ళు. కానీ చరిత్రలో వ్యక్తిగతంగా ఇలా పునరుద్ధానం జరగలేదు కాబట్టి, జరుగుతుందనే విశ్వాసం కూడా వాళ్ళకి లేదు కాబట్టి చల్లారిపోయారు. యూదులు కూడా నమ్మలేకపోయారు. సో యూదుల న్యాయశాస్త్రం ప్రకారం, జ్యూవిష్ లా ప్రకారం యేసుక్రీస్తు వారి మరణం ఒక క్రిమినల్ చర్య, కానీ చారిత్రాత్మకంగా మరియు లేఖనాల ప్రకారము కూడా అది దేవుని క్రియ, దేవుని ఏర్పాటు. సో ఇది గాడ్స్ ప్లాన్. ఇలా విశ్వాసాన్ని కోల్పోయి చల్లారిపోయినటువంటి విశ్వాసులు, శిష్యులు, అపోస్తులు ఒక్కసారిగా విశ్వాసము, ఒక్కసారిగా వాళ్ళకి శక్తి, ప్రపంచ దేశాలకు సువార్త అందించడం కోసం శ్రమించారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎంతగా ఎందుకు జరిగింది, ఎంత వింత ఎందుకు జరిగింది? ఆయన్ను పునరుద్ధరణ శక్తిని కూడా తెలుసుకున్నారు కాబట్టి, ఆయన్ను తిరిగి మరలా చూశారు కాబట్టి ఆ ఉద్యమం మరలా రగులుకుంది. వారు చేసిన క్రియలు, వారు చేసిన సువార్తలు వారే సాక్ష్యం. ఎంతమంది ప్రాణత్యాగాలు హతసాక్షులుగా మారిపోయారు. ఏ ఒక్క శిష్యుడు, ఏ ఒక్క పోస్తుడు కూడా హతసాక్షిగా లేకుండా లేడు. అందరూ కూడా ప్రపంచ దేశాలకు సువార్తను అందించి ప్రాణత్యాగాలే చేశారు. ఇంత బలం, ఇంత శక్తి, ఇంత విశ్వాసం ఎందువల్ల వచ్చింది? సో ఒక్కరు కాదు, అందరూ అంతే. ఈ అందరి విశ్వాసం మరి ఎవరిది? ఖచ్చితంగా దేవుడు మరల వాళ్ళకి ఉజ్జీవాన్ని కలిగజేశాడు. ఖచ్చితంగా దేవుడు మరల వాళ్ళకి కనిపించాడు, చెప్పాడు కాబట్టి వాళ్ళకి ఉజ్జీవం కలిగింది. ఎందుకంటే మెస్సయ్య అనే ధృవీకరణ అయింది. ప్రాణత్యాగాలు చేసేంత పనులు ఎంతకుముందు చేయలేదే. తోమ వంటి వాడితో సహితం అనుమానించాడు, మిగతా వాళ్ళతో సహితం యేసుక్రీస్తు వారి వెంట ఉండి కూడా సందేహాలు కలిగాయి. అలాంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత ఆయన మరల బ్రతికిన తర్వాత ఉజ్జీవం కలిగింది. మెస్సయ్యగా స్వీకరించారు, దేవునిగా, దేవుని కుమారుడిగా ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి వీళ్ళంతా ఖచ్చితంగా ఖండితంగా ప్రాణాలు సహితం తెంచుకునేలా, తీసుకునేలా వాళ్ళు పరిచర్య చేశారు. ఎందుకోసం అంటే ఆయన దేవుడు మెస్సయ్య, దైవ కుమారుడు అని గ్రహించారు కాబట్టి. ముఖ్యంగా శిష్యులను, అపోస్తులను వేధించి హింసించి చిత్రహింసలు పెట్టినటువంటి వ్యక్తి ఒక ఆయన కనబడతాడు. ఆయన అపోస్తులైనటువంటి పౌలు వారు. ఇలాంటి పౌలు లాంటి వాడు కూడా, పౌలు గారు కూడా యేసు ప్రభువు కోసం పనిచేశాడు, యేసు ప్రభువు కోసం ప్రాణాలు ఇచ్చేశాడు. ఇంత క్రూరమైనటువంటి వాడు, సాక్షులను చంపించేటువంటి వాడు యేసు వారి కోసం సాక్షిగా మారిపోయాడు. అంతేకాదు, యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు కూడా అంతే, మారిపోయి ప్రభు పనిచేశాడు, ప్రభుకి హతసాక్షిగా మారిపోయాడు. ఇలాంటివి ఈ మూడు ఫ్యాక్ట్ను బట్టి, ఈ మూడు ఆధారాలు ఫ్యాక్ట్ను బట్టి ఆయన లేచారు, ఖచ్చితంగా లేచారు. ఆయన పునరుద్ధానం జరిగింది. ఇవే కాదు, చారిత్రక గ్రంథాలు చెప్పాయి, చాలా ప్రభుత్వాలు కూడా చెప్పాయి, అనేక పుస్తకాలు ధృవీకరించాయి, అనేక గ్రంథాలు దీన్ని దృఢపరిచాయి, వివరించాయి. ఎంత బలంగా, ఎంత సాక్ష్యాలతో, ఇన్ని ఆధారాలతో, ఐ విట్నెసెస్తో ఇంతలా ఉంటే ఇంకా కొంతమంది మూర్ఖులు అర్థం కాలేనటువంటి వాళ్ళ హైపోథెసిస్ అని అదని ఇదని వేరే వేరే మాట్లాడుతున్నారు. సో ప్రపంచంలో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో టాప్ 5 అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రాముఖ్యమైనటువంటి టాప్ 5 థీరీస్ మనం తీసుకుంటే, 5 హైపోథెసిస్ మనం తీసుకుంటే దాంట్లో, సో కాన్స్పిరసీ హైపోథెసిస్ ఒకటి, అపరెంట్ డెత్ హైపోథెసిస్ ఒకటి, హల్యూసినేషన్ హైపోథెసిస్ ఒకటి, సో డిస్ప్లేస్మెంట్ బాడీ హైపోథెసిస్ ఒకటి, లెజెండ్ హైపోథెసిస్ ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటివి ఇవి. ఇవన్నీ కూడా యూనివర్సల్ రిజెక్టెడ్, ఇవి యూనివర్సల్ రిజెక్టెడ్ హైపోథెసిస్, ప్రపంచవ్యాప్తంగా తిరస్కరించబడినటువంటివి. ఎందుకంటే ఏ ఆధారం లేదు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అనేది న్యాచురల్గా లేదు, అసలు రుజువు చేసేదిగా అసలు లేదు. సో వాళ్ళు ఉద్దేశాలను తెలియజేశారంతే. సో అలాంటి ఉద్దేశాల కోసం నేను ఆల్రెడీ ఇలాంటి థీరీస్ కోసం కూడా ఇంకో వీడియోలోనే మాట్లాడతాను. కేవలం ఈ మూడు ఫ్యాక్ట్ మాత్రమే పర్ఫెక్ట్గా చెప్తున్నాయి. సో ఈ మూడు ఫ్యాక్ట్ ఆధారం చేసుకొని ఆయన దేవుని కుమారుడిగా, ఆయన లేచాడు, ఆయన పునరుద్ధానం జరిగింది అని మనం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా చెప్పింది పోని ఎవరు అంటే, ఇలాంటి హైపోథెసిస్ కాదు, ఎవరో బయట వ్యక్తులు చెప్పింది కాదు, పైగా ఇది నేచురల్ ఈవెంట్స్కి తగినట్టుది. ఎందుకంటే ఇవన్నీ చెప్పిన వాళ్ళు కళ్ళతో చూసిన వారు చెప్పేవి. యేసు పునరుద్ధానం జరిగింది, మరణాన్ని గెలిచి లేచారు ఆయన. నిజంగా దేవుడు ఉంటే ఆయన వివరణ అనేది తప్పదు, తప్పు కాదది, ఆయన ప్రణాళిక తప్పిపోదు. అందుకే సమాధి ఖాళీగా ఉంది. యేసుక్రీస్తు యొక్క సాక్ష్యాలు, సాక్షాత్తు కనపడటం, జీవించడం, మాట్లాడటం, భుజించడం, వారితో ఉండటం చూసినటువంటి వ్యక్తులు ఉన్నారు. శిష్యులు కూడా వాళ్ళ యొక్క విశ్వాసం పైగా ఎనలేనటువంటి ఉజ్జీవంతో రగులుకున్నారు. ఈ మూడు సాక్ష్యాలు చాలా బలమైనవి. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా,
ఇండిపెండెంట్గా జరిగినటువంటివి, పైగా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఇవి, ఇవి చారిత్రకంగా కూడా లిఖించబడినవే. ఆఖరిగా ఒక మాట గుర్తు చేస్తాను, పేతురు గారు అంటాడు. ఈ పేతురు గారు అనేటువంటి మాట ఏంటంటే, యేసును దేవుడు లేపాడు, అందుకు మేమో మేమందరం కూడా సాక్షులమే అంటాడు ఆయన. సో మేము మేమందరం సాక్షులం, ఐ విట్నెసెస్, చూశారు, నడిచారు, ఆయనతో మాట్లాడారు, ఆయనతో భుజించారు కాబట్టి. సో వింత స్ట్రాంగ్గా చెప్పాడు ఆయన. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అద్భుతం, అమోఘం అనిపించింది. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడు అని తెలుసుకున్నారు. సో పౌలు లాంటి హింసావాదే దేవుని కోసం పనిచేశాడు. సో దేవుని కుమారుణ్ణి అని చెప్పినందుకు, అన్నందుకు చిత్రహింసలు పెట్టి సిలువ వేసినటువంటి వాళ్ళు, అప్పటి వారికి కనువిప్పు కలిగిపోయింది. ఈయన దేవుని కుమారుడు అని ఒప్పుకున్నారు. అందుకే వాళ్ళల్లో కూడా చాలామంది దేవుని రక్షణకు వచ్చారు, దేవుని పనిచేయడానికి ముందుకొచ్చారు. ఇక మీ సంగతి ఏంటి? ఇంకా సందేహపడుతున్నారా? లేదా ఇంకా మీ సంగతి ఏంటి? అసలు ఏ సందేహంలో ఉన్నారు మీరు? ఏం ఆలోచిస్తున్నారు? ఏ స్థితిలో ఉన్నారు? ఏమైపోతున్నారు? అసలు మనం ఏం చెప్పాలి? ఈ తోమా గారు, అలాగే శిష్యులు, అలాగే కొంతమంది 500 మంది ప్రజలు, అలాగే కొంతమంది యూదులు, శాస్త్రులు, పరిచర్యులు నమ్మలేదు. దైవ కుమారుడు మళ్ళీ వస్తాడని, మెస్సయ్య మళ్ళీ తిరిగి వస్తాడని నమ్మలేదు. సో వాళ్ళ అవిశ్వాసాన్ని దృఢపరిచింది మళ్ళా ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన లేచి చూపించాడు, సన్ ఆఫ్ గాడ్ నిరూపించుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, వాళ్ళు పునరుజ్జీవం పెంచుకున్నారు. కొత్త ఉజ్జీవాన్ని, దేవుని కోసం ప్రాణాలు ఇచ్చేంతగా, హతసాక్షులుగా మారేంతగా వాళ్ళంత ధైర్యం, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ముందుకు కొనసాగుతుంటే మనం ఎక్కడున్నాం? మనం ఆయన మరణానికి, పునరుద్ధానానికి సాక్షులుగా మనము ఉన్నాం, ప్రకటించేవారిగా లేకపోతున్నాం. ఆయన్ను నిదర్శనంగా చూసుకుని మనము కూడా నిలబడలేకపోతున్నాం. ఆ అపోస్తులు, శిష్యులు వలె, అనేక మంది ప్రజలకు వలె పునరుద్ధానాన్ని అనుభవించలేకపోతున్నాం. ఆ శక్తిని గ్రహించలేకపోతున్నాం, పరిశుద్ధాత్మ శక్తిని గ్రహించలేకపోతున్నాం. ఆ ఉజ్జీవం మనలో లేదు. అలాంటి స్థితిలో మనం ఉండిపోయామేమో. ఆలోచన చేశారు, ఆయన పునరుద్ధరణ శక్తిని ప్రకటించేవారుగా, అనుభవించేవారుగా మనం ఉండాలి. ఇదే పునరుద్ధరణ శక్తి మరి శిష్యులకు ఆ విధంగా ఉపయోగపడితే నేడు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాళ్ళకి ఉజ్జీవం, ఎంత ఉజ్జీవం కలిగింది, మరి నేడు మనకెలా ఉండాలి? ఆ యొక్క ఉజ్జీవం మనలో ఎంత ఉండాలి? వాళ్ళు సాక్షులు, మనము కూడా ఇప్పుడు సాక్షులమే. నమ్ముతున్నావు అంటే నీలో బలమైన ఒక సాక్షి బయటకు రావాలి. అలాంటి ఉద్దేశం కలిగిన ఉజ్జీవంతో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మనం బలపడాలి, స్థిరపడాలి, సాక్షిగా మారాలి. అలాంటి పునరుద్ధరణ శక్తిని గురించి మనం ప్రకటించేవారుగా ఉండాలి. ఆ మహాదేవుని యొక్క కుమారుణ్ణి, అనగా దైవ కుమారుని యొక్క పునరుద్ధరణ శక్తి మనకు పునరుజ్జీవం కావాలని కోరుకుంటూ సదాదేవుడు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.